ఏం పేరు? ఏ పేరు బాబు? భీమయ్య. ఏం పని చేస్తున్నావు? వ్యవసాయం. వ్యవసాయం ఎవరు? బైరంపల్లి. బైరంపల్లి ఎట్లుందా? కేసీఆర్ వచ్చినాక మంచి ఉండదా? గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు మంచి ఉండదా? ఎట్లా అనిపిస్తున్నావు తెలంగాణ వచ్చినాక? ఈ గతంలో బాగుంది, ఇప్పుడైతే ఏం బాగాలేదు. ఎందుకు గతంలో ఎందుకు బాగుండేది? ఎప్పుడు ఇంత సారడో బుక్కడో మన సంచి 150 రూపాయలు అనేది, 50 రూపాయలు సంచి అనేది, ఇప్పుడు 1400 సంచి అంటున్నాడు, 10 రూపాయల బిల్లుకు సబ్ బిల్లు అంటున్నాడు, నూనె టీమీ 2500 అయింది, కరెంట్ బిల్లు 70 రూపాయలు వస్తుంది, ప్రతి ఒక్క దానికి రేటే 25,000 ఇస్తా అంటున్నాడు, ఎకరకు నడుతుండలేదు అంటే 4,000 ఇస్తా అని చెప్పిండు, ఎకరకు 10,000 ఖర్చు వస్తుంది ఇప్పుడు. కానీ కేసీఆర్ వచ్చినాక మంచి అయింది అంటారు, రైతు బంధు అంటారు, రైతు బీమా అంటారు, ఇంటింటికి నల్ల పెన్షన్లు, షాది ముబారక్ అంట, కళ్యాణ లక్ష్మి, మంచి మంచి పెడుతున్నాడు కదా. అన్ని పెడుతున్నాడు, అన్ని వీక్కుంటారు, మళ్ళీ అక్కడ వెక్తున్నారు, మనకి ఇస్తున్నాడు పీక్కుంటున్నాడు. ఆడే ఉండదు, ఒక మంత్ సంచి 1400 రూపాయలు, ఒక 20 కి 1100 రూపాయలు, ఒక 20 సంచికి 330 రూపాయలు, ఒక వడ్ల బస్తాకు 900 ఇప్పుడు 25 కేజీల బస్తాకు. కానీ మరి మీరు ఇట్లా అంటారు, కేసీఆర్ సార్ ఏమంటాడు, ఇలా రైతు రాజా అవుతున్నాడు, 24 గంటలు కరెంట్ ఇస్తున్నా, మంచిగా బతుకుతున్నాడు, మొత్తం రైతులు ఆత్మహత్యలు కూడా తగ్గినాయి అంటున్నాడు కదా. ఆత్మహత్యలు చేసుకుంటారు, అంత చేసుకుంటారు, ఏం మిగులుతుంది? పోసిండు గడ్డి గుడ్డలే గడేసింది, దుడ్డు పిల్ల కూడా సరిపోదు. 4 సంవత్సరాలు 8 సంచి 11 సంచి 11 సంచి వెళ్ళింది, ఆడు బతికేది ఏంది, అడుగు చేసేది ఏంది? 900 ప్యాకెట్ ఇచ్చే సరికి చచ్చిపోయా, మళ్ళీ పాకి 1800 దాని మితిగాటు సంవత్సరపరు, అది మిగిలేదండి మనం బతికేది ఏంది మనం. మరి ఇప్పుడు కేసీఆర్ సార్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుండి, పేరు మార్చుండి, నీకు తెలుసో తెలియదు, జాతీయ రాజకీయాలకు పోతుంది ఇక్కడ రాష్ట్రం విడిచిపెట్టి, మన మెదలేక వేసుకున్నాం కదా, మరి మెదలేక వేసుకుంటే ఆడికి వెళ్ళి ఈ జానపాడ గులకాడికి వెళ్ళి ఆడికి ఇమ్ములు అరుగుతుందాకా కొట్టినాడు, మరి గాయపడదా మరి? ఎందుకంటే ఆయన కాదామని సపరేట్ చేయలేదు, వాళ్ళు చూపించేది లేదు పేదానికి. ప్రధానమంత్రి అయితే అంటున్నాడు కదా నరేంద్ర మోడీ కొంటా, ప్రధానమంత్రి అయితే అంటున్నాడు కదా, ప్రధానమంత్రి అయితే మనసులకి గిట్టుబాటు చేయాలి, ధరలు దించాలి, గ్యాస్ బుడ్డికి 1250 రూపాయలు ఇప్పుడు మోడీ పెంచినట్టు కదా, అది మోడీ సగం ఈయన సగం, ఇద్దరు చేస్తా ఉంటది, ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ఉంటారు పార్టీ గారు, ఈయన చెప్పదు ఆయన తింటాడు, ఆయన వచ్చి చూస్తున్నాడు ఇల్లు గ్రామ గ్రామం, ఆయన స్థానం ఉండడు, ఆయన స్థానం మన ప్రజలు మంచి చెప్పదు, కానీ ఈయన చెప్తే ఆయన ఉంటాడు కదా, మంత్రి చెప్పండి రాజు తింటాడు బిడ్డ. నరేంద్ర మోడీ మంచి కూడా పరిపాలన, ఆయన కూడా దేడిదే 2 సార్లు గెలిచి 8 ఏళ్ళు చేస్తున్నారు, ఆయన కూడా ఏం బాగాలేదు, 2000 వేస్తా అంటాడు, అంత బరకడే ఉండదు, పిరి బిడ్డ అని చెప్పాడు బతున్నాడు, పిరి బిడ్డ అని చెప్పి పిచ్చాడు, 3400 దాస్తున్నాడు, 1250 రూపాయలు దాస్తున్నాడు, 200 300 వేస్తా అని చెప్పాడు, రూపాయి కూడా ఇప్పుడు ఎవరు వేస్తాడు, ఒక ఏడాది వేసిండు అయిపోయి మళ్ళీ పడుతున్నాడు, ఆంధ్రం సుఖం ఉండదు, ఆడు గాడి గీడి గాడి. కాంగ్రెస్ ఉందంటే మంచి, కాంగ్రెస్ ఉండొచ్చు లేకపోతే రాజకీయం బతికింది వెళ్తున్నాం మనం. కానీ కాంగ్రెస్ ఎలా రాష్ట్రంలో ఉత్తరానికి కొట్లాడుకుంటాం, పేపర్ చూస్తుండొచ్చు, ఎట్లా కాంగ్రెస్ పరిస్థితి 3వ ప్లేస్ పోయింది, వస్తా అంటే వైఎస్ఆర్ తెలంగాణ వస్తుందో రాదో అది ఏం చేస్తుంది, అది గట్టెలు లేక జిక్కిపోతుంది, అది రేవంత్ రెడ్డి వచ్చినాక గట్టెడు కదంట, రేవంత్ రెడ్డి ఆడు గాడయ్య, ఆడు ఆడ మీద కడకేసుకుంటాడు, కేసీఆర్ ప్రభుత్వం గడ్డ మనం తల్లినాడు చేస్తాడు, ఆడ మీద కడకేస్తే గుద్దరు వేసుకో ఆడబోతాం అంటాడు, ఆడే సగ చేస్తాడు, ఆడే కాంగ్రెస్ గట్టి కావాలంటే ఎవరు వస్తే మంచి ఉండొచ్చు అంటారు, నేను ఎవరో స్థానం ఉండాలి, రాహుల్ గాంధీ రావాలి, రాహుల్ గాంధీ వచ్చింది అనుకో మా ప్రభుత్వం బాగా అవుతుంది. సరే ఇప్పుడు మీ సాధనాడు ఎట్లుంది ముచ్చట, అంజాయ్ యాదవ్ 2 సార్లు గెలిపించుకున్నారు, ఎట్లా మంచి చేస్తున్నారు రోడ్లు మోరీలో ఏమైనా అభివృద్ధి పనులు చేస్తున్నాడు? చేస్తున్నాడు ఆయన, ఆయన కాదు చేస్తున్నాడు, ఊళ్ళో చేస్తున్నాడు, సాధనాలు పోయినా చేస్తున్నాడు, ఊళ్ళో చేయడం లేదు. మంచి అటు వేసేటోడు వ్యక్తి పరంగా మంచోడేనా? మంచోడే, ఆయనకు రూపాయలు ఆయనకి ఇస్తే ఆయన చేపిస్తాడు, ఆయనకి ఇవన్నీ ఏమి చేపిస్తాడు, ఆపత్ పోతే మనం ఆదుకుంటాడు, ఆదుకుంటాడు, ఎవరికైనా వస్తాడు ఆదుకుంటాడు. ఎట్లానే మరి మళ్ళీ టికెట్ కూడా ఇప్పుడు ఎవరు ఉన్నారో వాళ్ళకే ఇస్తా అంటున్నాడు కేసీఆర్, ఒకవేళ టికెట్ ఇస్తే కేసీఆర్ గెలుస్తాడా ఇప్పుడు, అది ఎవరు అంజాయ్ గెలుస్తాడా ఇక్కడ, లేకపోతే కాంగ్రెస్ బీజేపీ గెలుస్తా? మీ సాధారణ కాంగ్రెస్ గెలుస్తుంది, బీజేపీ అది ఏమో, బీజేపీ కాంగ్రెస్ ఉండదు, ఎవరన్నా గట్టి ఇక్కడ ఉంటారు, ఎవరున్నారు ఈ ఉండరు, అని చెప్పింది నేను పేర్లేదు, కానీ కాంగ్రెస్ గెలుస్తా, కాంగ్రెస్ గెలుస్తా కొంచెం కాడికైతే చాదనార్ల చాదనార్ పక్క పక్క.